కృష్ణనాథుని యందు ప్రేమైన సహోదరి సోదరులారా, మన యొక్క పండుగను పురస్కరించుకుంటూ ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవాది దేవునికి సమర్పించుకుంటూ దేవుని యొక్క శాంతి సమాధానములు ఐక్యత నెమ్మది ఊరట ప్రతి ఒక్క కుటుంబము చవిచూచుడాగున మరి ముఖ్యముగా ఈరోజు దివ్య సప్రసాదము మరియు ధృవీకరణ స్వీకరించినటువంటి బిడ్డలను దేవాది దేవుడు హేరాళంగా దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క దివ్య బలిలో పునీత జోసెఫ్ గారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ పరలోక మందన మా యొక్క తండ్రి మీ నామము పూజించబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాడికి కావలసిన మా అన్నము మా పనేటికి వండి మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపని వల్ల కీడులను మమ్మల్ని రక్షించండి ఆమేన్ పితాపుత్ర పవిత్రాత్మ మహిమా కలుగు గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం మహిమా కలుగు గాక నామమునా ఆమేన్ సమాధానము మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక క్రీస్తునాథుని యందు పూజ్య గురువులారా మటకన్యలారా
సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి పునీత, మనమందరము కూడా ఈ అలిరాజ్ పల్లి విచారణలో పునీత జోజప్ప గారి పండుగను గొప్పగా కొనియాడుటకు ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. జోజప్ప గారి సంవత్సరాన్ని మన పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రత్యేకంగా ప్రకటించి ఆయన యొక్క సుగుణాలను మనం ధ్యానం చేసుకున్నాం. పునీత జోజప్ప గారి గురించి ఎంతో చక్కగా ధ్యానంతో కూడినటువంటి అంశాలను మనమందరం కూడా ధ్యానించి ఉన్నాం. ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనకై వేడుకొని ఉన్నాం. తిరు కుటుంబంలో ఒక విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను పొందుపరచి మరియ తల్లికి భర్తగా క్రీస్తు ప్రభువుకు సాకుడు తండ్రిగా ఆ జోజప్ప గారిని ఈ రక్షణ ప్రణాళికలో భాగస్థుని చేశాడు భగవానుడు. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని విశ్వాసిగా త్యాగిగా ఒక కుటుంబాన్ని ఆదర్శమైనటువంటి కుటుంబంగా తీర్చిదిద్దుతూ శుభవార్త విలువలను ప్రేమ, శాంతి, క్షమ, సమాధానము అన్నటువంటి ఈ విలువలను పాటిస్తూ మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మహాపురుషుడు పునీత జోజప్ప గారు. ఈరోజు ఈ పండుగను కొనియాడుతున్న మనమందరం కూడా ఆ మహామనిషిలో ఉన్నటువంటి సుగుణాలు మనమందరము కూడా ఆదర్శవంతుడైనటువంటి జోజప్ప గారి నుంచి నేర్చుకోవాలి. ఆ విలువలలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన జీవిత పరమార్థాన్ని పొందగలగాలి. అలాగే ఈ పండుగ నాడు మన బాల బాలికలు దివ్య సప్రసాదాన్ని, భద్రమైన అభ్యంగము అనే సంస్కారాలను పొందబోతూ ఉన్నారు. వీరి కోసం ప్రార్థన చేద్దాం. తపస్కాలంలో ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రార్థన, ఉపవాసము, తపోక్రియలను గురించి మననం చేసుకుంటూ అర్థవంతంగా ఈ పూజా బలిలో పాల్గొనేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనము చేసినటువంటి పాపములను, అపరాధములను తలంచుకుందాం. భగవంతుని ముందు విన్నవించుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. ప్రేమ చూపవా, దీనుడనయ్యా దేవా
ప్రేమ చూపవా నీ ప్రేమను హరిచాను కాచిక పాడే నిన్ను కాదనుకున్నాను ప్రపంచిక వ్యసనాలను నీ ప్రేమను హరిచాను కాచిక పాడే నిన్ను కాదనుకున్నాను కుమిలి కుమిలి ఏదాను మాయ మనసు పొందాను నీ చింతకు చేరాను నీ ప్రేమకై వచ్చాను కుమిలి కుమిలి ఏదాను మాయ మనసు పొందాను నీ చింతకు చేరాను నీ ప్రేమకై వచ్చాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్ ప్రభువా దయచూపండి ప్రభువా దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి ప్రభువా దయచూపండి ప్రభువా దయచూపండి మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమునా మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమునా మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక గ్లోరియా 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 మహిమ కలుగునుగాక ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర,
లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ పవిత్రాత్మ మాపైకి దిగివచ్చి మాలో నెలకొని ఉండునట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుతాలయములుగా రూపొందినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచు. పాలించు మా ప్రభువును, నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మొదటి పఠనము సామువేలు 2:7-4-5 12:14-14 మరియు 16 ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పు, నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా. నీవు రోజులు నిండి నీ పితరులను కలిసి కొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని ఏలుబడిని ద్రోపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి, కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కట్క నేలపై పరుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గుండెలో కోటి రాగాలు మీకాయి, నా వృద్ధిలో సప్త స్వరాలు మోగాయి. నా గుండెలో కోటి రాగాలు మీకాయి, నా వృద్ధిలో సప్త స్వరాలు మోగాయి. ఏసయ్యా నా వృద్ధి నిన్ను తాకెను, ఏసయ్యా నా మది నిన్ను చేరెను. ఏసయ్యా నా మది నిన్ను తాకెను, ఏసయ్యా నా మది నిన్ను చేరెను. నా గుండెలో కోటి రాగాలు మీగాయి, నా హృదిలో సప్త స్వరాలు మోగాయి. ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. 2 పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 4:13-16-22 అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేశెను. ఈ వాగ్దానము
ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలయనా అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను వ్రాసిన తెర్తియా అను నేను మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. ప్రధాన యాజకుడా ప్రభువా యేసయ్యా, పనమిల్లి నీ సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. ఆహా ఆహా సమర్పితును సజీవ యాగముగా నా శరీరము సమర్పితును. సర్వోన్నతుడా స్తంభించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా స్తంభించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంపూర్తిని ఒసగుమయా. Hallelujah, 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 amen, hallelujah, amen, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen, hallelujah. మత్తయి గారు రాసిన సువార్త 1:16 18-21 వరకు మరియు 24. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను నీత. మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది.
ఆమె భర్త యగు యోసేపు నీతిమంతుడగుట మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్య అయిన మరియమ్మను స్వీకరించెను. తన భార్య అయిన మరియమ్మను స్వీకరించెను. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతున్న మీ విచారణ గురువు ఫాదర్ విల్సన్ గారికి, మీ విచారణలో పనిచేస్తున్నటువంటి కన్యస్త్రీలు విశ్వాసులకు వ్యక్తిగతంగా నా తరపున ఇక్కడ చేరిన ఈ విచారణకు సంబంధించిన విశ్వాసులు కాక గురువుల తరపున ముందుగా మీ అందరికీ జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. యోసేపు గారి పండుగను మనం కొనియాడుతున్నాం కాబట్టి ఆయన పండుగ రోజున యోసేపు గారి యొక్క చరిత్ర, వారి యొక్క గుణగణాలను, రక్షణ ప్రణాళికలో ఆయన అందించినటువంటి సహకారాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. యోసేపు గారు నిండు విశ్వాసానికి నిలువుటద్దం లాంటివాడు అన్నది శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. పూర్వ గ్రంథములో అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఈరోజు మొదటి పట్టణములో మనం చదువుకున్నాం, విశ్వాసానికి నిరీక్షణకు ఆధారము లేనప్పుడే
అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే యోసేపు గారి విశ్వాసము ముందు ఎవరి విశ్వాసము కూడా పోటీ రాదు అని మనకు శ్రీసభ బోధిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈరోజు సువిశేషములో చదవబడినటువంటి అంశాలు, దేవదూత చెప్పిన మాటను విశ్వసించి ఆయన మరియ తల్లిని భార్యగా చేకొని భగవంతునికే సాకుడు తండ్రిగా మారాడు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. అంటే తిరు కుటుంబం యొక్క బాధ్యతను తన భుజాలపై, అలాగే ప్రభువుని మోసే భాగ్యాన్ని అందుకున్నటువంటి భాగ్యవంతుడు పునీత జోజప్ప గారు. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో ఈ పూజ ప్రారంభంలో ఎన్నో పూజ తలంపులను చదివి వినిపిస్తూ ఉంటారు మన విచారణ గురువులు కానీ లేక విచారణ సలహా సంఘం కానీ. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి, అనారోగ్యముతో ఉన్న వారికి మంచి ఆరోగ్యము నించినందుకు వందన స్తుతి, కష్టములో ఉన్నటువంటి మా కుటుంబాన్ని ఆదుకున్న ఆ ప్రభువుకు కృతజ్ఞత బలి అని, అలాగే మన యొక్క కోరికలను కూడా ఆ భగవంతునికి విన్నవిస్తూ, బహుశా అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మన పిల్లలకు మంచి చదువు, విజ్ఞానము, ఇటువంటి కోరికలకై మనము ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని అద్భుత విధంగా కాపాడినందుకు, ఆయన మహత్తర శక్తిని మన ఎడల ప్రదర్శించి మనల్ని కాచి కాపాడాలని, రక్షించాలన్నటువంటి విశ్వాసముతో అద్భుతాలను సొంతం చేసుకోవాలన్నటువంటి తపన మనలో ఉంది. అంతటి విశ్వాసము కూడా మనము భగవంతుని ఎడల వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఆ కోవలో పునీత యోసేపు గారిని అభివర్ణించింది శ్రీసభ. క్రీస్తు ప్రభువు బహిరంగ పరిచర్య ప్రారంభించిన తర్వాత యోహాను శుభవార్తలో ఒక వాక్యాన్ని మనము వింటాం. మొదటి అధ్యాయంలో చూస్తాం, ఆదిలో వాక్యమని, ఆ వాక్యము దేవుని యొద్ద దేవుడై, అలాగే ఆయన సొంత ప్రజల దగ్గరికే ఆయన వచ్చాడు, పంపబడ్డాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఆయన సొంత ప్రజలే ఆయనను విశ్వసించలేదు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ రెండో విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తన సొంత ప్రజలే ఆయనను విశ్వసించలేదు, ఆయన తన వారి యొద్దకు వచ్చెను, తన వారే ఆయనను నిరాకరించిరి. బహుశా ఎంతోమంది వక్తలు, దేవుని యొక్క వాక్యాన్ని విడమర్చి చెప్పే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, తన ప్రజలే విశ్వసించలేదు కాబట్టి అటువంటి అవిశ్వాసం ఉన్న చోట ప్రభువు ఎక్కువగా అద్భుతాలు చేయలేదు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, విశ్వాసానికి నిలువుటద్దమైనటువంటి యోసేపు గారి యొక్క ఆదర్శము, క్రైస్తవులముగా మన యొక్క విశ్వాసాన్ని పటిష్టపరచాలని ఈ పండుగ రోజున ఆశించుదాం. యోసేపు గారికి యోసేపు నామ సంవత్సరాన్ని మనము కొనియాడుతూ ఉన్నప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినటువంటి ఆయన సుగుణాలు కొన్ని ఏమిటి అని అంటే, ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు అని అంటే ఎటువంటి నిందారోపణలు ఆ గ్రామములో యోసేపుపై ఎవ్వరు కూడా నింద వేయలేనటువంటి మనిషి, ఎంతో పవిత్రమైనటువంటి మనిషి, మంచి ఆలోచన కలిగినటువంటి మనిషి, నీతిమంతుడు అన్నటువంటి సుగుణాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యందు భక్తి, రెండవదిగా దైవభయాన్ని, దైవ భయము ఎంతగానో ఆయనలో ఉంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి సుగుణం. మూడవది విశ్వాసము, విశ్వాసానికి ఈయన నిలువుటద్దం అని చెప్పాం. ప్రభు యొక్క ప్రణాళికకు,
శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు, త్యాగాలు చేశాడు. ఆ ప్రణాళికకు తల వంచి ఆ ప్రకారము నడుచుకున్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. నాలుగవదిగా, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. సువిశేషంలో మనం చూస్తాం ఆయనకు మనము కదా ఈ తాంబూల నిశ్చయమా, నిశ్చయ తాంబూలం అన్న విధంగా మనము నిర్వహిస్తూ ఉంటాం మన యొక్క గ్రామాల్లో. అలాగే మరియా యోసేపులకు వివాహము జరగాలి అని పెద్దలు నిశ్చయించారు, కానీ వారికి వివాహము కాలేదు. అయినప్పటికీ మరియ నిండు చూలాలు అని గమనించినటువంటి యోసేపు రహస్యముగా మరియ తల్లిని వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవదూత చెప్పిన ప్రకారము మరియ తల్లిని ప్రేమించాడు, ప్రేమగా చూసుకున్నాడు, ఆ ప్రేమను పంచాడు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. అలాగే సహనము కలవాడు, ఎంతో సహనాన్ని వ్యక్తపరిచాడు. ఎన్నో విషయాలు మరియ తల్లిని గురించి, యేసు ప్రభు యొక్క జననమును గురించి మనకు ఈ సువిశేష బోధకులే కాకుండా అనేక విషయాలు ఆయనను గురించి పూర్వ వేదములోనే ఆ క్రీస్తు ప్రభువు రక్షకుడని, రానున్నటువంటి మెస్సయ్య అని అభివర్ణించారు. ఆ విషయాలను మనము విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఎక్కడ కూడా ఆయన అసూయ చెందకుండా, విసుగు చెందకుండా, విస్మయము కలిగించుకోకుండా ఎంతో సహనశీలి అన్నటువంటి సుగుణాన్ని ఈ భక్తునికి మరి శ్రీసభ వసగుతూ ఉన్నది. అలాగే ఈయన సౌజన్యము, మృదు స్వభావము, ఎక్కడ కూడా ఆ కరుకుతనము లేక మొరటుతనము ఈయనలో మొండి వైఖరి కనిపించదు. ఎంతో మృదు స్వభావిగా యేసు ప్రభువును పెంచడములోనూ, సాకుడు తండ్రిగా, భర్తగా ఆ మరియ తల్లిని స్వీకరించడములో తన యొక్క మృదు స్వభావాన్ని వ్యక్తపరిచాడు. ఈయన సాధుశీలుడని, వినమ్ర హృదయుడని మనకు కతోలిక శ్రీసభ చరిత్ర బోధిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు బహిరంగ పరిచర్యలో ఆయన యొక్క శిష్యులు, ప్రజలందరూ కూడా ఆయనను ప్రశ్నించారు. తండ్రి నన్ను పంపాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికే నేను ఈ భూమికి అరిదించాను అని ప్రభు అనేక సందర్భాల్లో చెప్పడము మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రామికుడైనటువంటి జోజప్పకు క్రీస్తు ప్రభువు సహాయము చేసినది, ఆయన చెప్పిన మాట ప్రకారము వినటము తండ్రికి విధేయించినటువంటి పుత్రుడుగా ఆ క్రీస్తు ప్రభువును మనము చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ బహుశా ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, ఆ ప్రభువును తప్పు పట్టేదానికి నీ తండ్రి ఎవరు, ఆ తండ్రిని మాకు చూపుము అన్న విధంగా ఒక ప్రశ్న మనకు కనపడుతూ ఉంది. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 8వ వచనం. కానీ క్రీస్తు ప్రభువు మానవ స్వభావము, దైవ స్వభావము కలవాడు. ప్రత్యేకంగా ప్రథమంగా దైవ స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఈ త్రిత్వములో రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభువు. అందుకే ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడు, ప్రభువు మాకు తండ్రిని చూపము అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే అని ఆయన చెబుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనములో కూడా దీనికి ఒక సమాధానంగా మనము మాట్లాడుకోవచ్చు. తండ్రి కుమారుడు మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు గలవారి మీద జాలి చూపును. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో కూడా ఇతరులను తప్పు పట్టడంలో, విమర్శించడంలో ముందుంటాం. కానీ మన యొక్క ఆత్మ పరిశీలన మనము నిర్వహించుకొని, ఆత్మశుద్ధి గావించుకొని జీవించాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ తన తండ్రిని గురించినటువంటి ప్రస్తావన, ఆ దైవ స్వభావముతో క్రీస్తు ప్రభువు సమాధానము చెబుతూ ఉన్నాడు. అలాగే
యోహాను మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం కూడా ఈ విధంగా చెప్తూ ఉంది. తండ్రి ఎంతగా ప్రేమించనో చూడుడు, ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే, లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరగదు అన్నటువంటి విషయాన్ని ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే 10వ భక్తినాథ పాపు గారు, పునీత యోసేపు గారి గురించినటువంటి చరిత్రలో యోసేపు గారిని ఈ పోపు గారు ఏమి చెబుతూ ఉన్నాడంటే, శ్రామికుడు జోజప్ప గారు. అందుకే మే మాసము 1వ తారీఖును ఆ యోసేపు, శ్రామికుడైనటువంటి యోసేపు అనే పేరుతో అంకితం చేస్తూ మనందరికీ కూడా యోసేపు గారిని పరిచయం చేస్తూ ఉన్నారు. పునీత యోసేపు గారు కేవలము తెరు కుటుంబానికే ఆయన సంరక్షకుడు అని మనము తలంచుకుంటే అది మన యొక్క భ్రమనే అవుతూ ఉంది. ఈయన ప్రపంచానికి కాపరి, ప్రపంచానికి సంరక్షకుడు, ప్రపంచానికి ఆయన తండ్రి. ఏ విధంగా అని అంటే, క్రీస్తు ప్రభువులో జ్ఞానస్నానము పొందినప్పుడు మనమందరము కూడా ఆయన సోదరి సోదరులుగా, దేవునికి దత్తపుత్రులుగా, దేవుని సొంత ప్రజలుగా మనము ఎన్నుకోబడుతూ ఉన్నాము. ఈరోజు ఈ పండుగ మనము ఈ యొక్క ప్రాంగణములో నిర్వహించుకుంటూ ఉన్నాం, జోజప్ప గారి పండుగను. ఆయన తప్పకుండా మనందరికీ కూడా ఆయన సంరక్షకుడు అన్నటువంటి విషయాన్ని అంగీకరించాలి, విశ్వసించాలి. ఎంతోమంది మీ కష్టము చేసుకునే వాళ్ళమున్నాం, అది పొలం పని అయినా లేక ఇతర పనులు మనము నిర్వహిస్తూ చెమటోడ్చి ఏ విధంగా యోసేపును వడ్రంగిగా అభివర్ణించిందో, మనము కూడా మన యొక్క కష్టములలో ఈ పునీత యోసేపు గారిని ఒక ఆదర్శమైనటువంటి పునీతుడిగా స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది. 10వ భక్తినాథ పాపు గారే కాకుండా లియో పోపు గారు కూడా, 13వ లియో పోపు గారు కూడా ఈ యొక్క విషయాన్ని ఆయన నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు, పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. కష్టమైనటువంటి పని మనందరికీ కూడా మనలో ఆ దీనత్వాన్ని కలిగి జీవించే సుగుణాన్ని కలగజేస్తూ ఉంది. పేదలు ధన్యులు అని అన్నాడు. పేదలు అని అన్నప్పుడు కేవలం ఇహలోక సంబంధమైనటువంటి ధనము సంపదలే కాకుండా హృదయము, హృదయ శుద్ధి కోసము, దేవుని కోసం పరితపించుట కోసము ఆ పేదరికాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాము. అలాగే యేసు ప్రభువును, ఆ క్రీస్తు ప్రభువును ఆయన యొక్క హస్తాలలో మోసాడు, ఆ ప్రభువును తన యొక్క పవిత్ర హస్తాలతో ఎత్తుకొని ఆయన పరలోక ప్రాప్తిని పొందాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ నిర్వహించుకున్నటువంటి మనము కూడా ఆ యోసేపు వలె నీతివంతులుగా, ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా, కుటుంబాల కోసము ఎంతో త్యాగమయమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తులముగా, కష్టమునే నమ్ముకొని కష్టపడితేనే ఫలితాలు అన్న విధంగా, ఆ క్రీస్తు ప్రభువు ఏ విధంగా పరలోక తండ్రిని మనకు తండ్రిగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని నెలకొల్పుతూ ఉన్నాడు, ఆయన దత్తపుత్రులుగా దేవుని సొంత ప్రజలుగా మెలుగుతూ ఈ పునీత జోజప్ప గారి యొక్క ఆదర్శ పాలనలో, మరియ తల్లి యోసేపు గారి మధ్యస్థ ప్రార్థనలో దేవుని యొక్క దీవెనలు పొందుతూ కేవలం ఈ పండుగ రోజే కాకుండా రానున్న రోజుల్లో కూడా మంచి క్రైస్తవ జీవితాన్ని, శుభవార్త విలువలతో మన యొక్క జీవితాలను, అలాగే నైతిక విలువలతో, శుభవార్త అని అన్నప్పుడు ప్రేమ, శాంతి, క్షమ
అన్నటువంటి మనం చెప్పుకొని ఉన్నాము. నైతిక విలువలు అని అన్నప్పుడు ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది హింస, ఏది అహింస అన్నటువంటి ఈ నైతికతను కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మన యొక్క సమాజము, మన యొక్క గ్రామము, మన దేశము కూడా శాంతి సమాధానాలతో విరజిల్లేదానికి అవకాశం ఉంటుంది. మనమే దానికి నాంది అన్న విషయాన్ని గమనించుకుందాం. ఆ మేరకు మంచి క్రైస్తవ సాంప్రదాయము కలిగినటువంటి కుటుంబాలుగా జీవిస్తూ ఇతరులకు ఆదర్శమునిద్దాం. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఈ బాల బాలికలు దివ్య సప్రసాదము మరియు భద్రమైన అభ్యంగాన్ని పొందుతూ ఉన్నారు. మామూలుగా ఈ సాంగ్యాలకు వచ్చినప్పుడు నేను కొంచెం పరీక్ష పెడతాను పిల్లలకి. పిల్లలు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, దివ్య సప్రసాదము అనగా ఏమి? అబ్బా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు యూ. అందరు చప్పట్లు. చాలా చక్కగా నేర్పించారు. ఎవరు మీ విచారణ గురువు నేర్పించాడా? ఎవరు నేర్పించారు మీకు? సిస్టరా? సిస్టర్కు తెలుగు రాదుగా. వెరీ గుడ్. దివ్య సప్రసాదము అని అన్నప్పుడు గోధుమ అప్పం ఉంది, ద్రాక్షారసము ఉంది. ఈ యొక్క గుణాలలో క్రీస్తు ప్రభు యొక్క, యేసునాథుని యొక్క దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము కలిగి ఉండునటువంటి ఈ యొక్క దివ్య సంస్కారమే దివ్య సప్రసాదం. ప్రేమైనటువంటి బాలబాలికలారా, నాకు తెలుసు ఈరోజు మీరందరూ చక్కగా పాప సంకీర్తనం చేశారు. చేశారా? పాప సంకీర్తనం చేశారు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది పాపము, ఏది పుణ్యము అన్నటువంటి విషయాలు చక్కగా మీకు వివరించి చెప్పారు. మీరు కూడా ఈరోజు నుంచి ఆ క్రీస్తు ప్రభువును స్వీకరించేదానికి మీరు తయారు పడాలి. ప్రతిరోజు ఊరికనే యాంత్రికంగా పూజకొచ్చి క్రీస్తు శరీరము అని అంటే ఆమెను కొంతమంది చెప్తారు, కొంతమంది తల ఊపుతారు కదా, క్రీస్తు శరీరం అంటే ఇట్లా ఊపుతారా, ఆమెను అని చెప్తారా? ఏం చెప్పాలి? గురువు క్రీస్తు శరీరము అని ఇచ్చినప్పుడు మీరేం చెప్పాలి? తర్వాత ఏం చేయాలి? నోరు తెరుస్తారా, నాలుగు చెప్తారా, ఏం చెప్తారు? ఓకే, కొంతమంది క్రీస్తు శరీరము అని అంటే ఇట్లా తల ఊపి ఇట్లా తల ఉంచుకొని చూస్తారు. నోరు తెరిచి నాలుక చాపాలి. ఎంత నాలుక ఉందో అంత నాలుక చాపవలసిన అవసరం లేదు. అర్థమైందా? సో ఆమెన్. క్రీస్తు శరీరము అంటే నేను విశ్వసిస్తున్నాను, ఇది క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఈ దివ్యమైనటువంటి అప్పములో ఆయన శరీరము, రక్తము, దైవ స్వభావం మిళితమై ఉన్నాయి అని నమ్మకాన్ని ప్రకటిస్తూ ఆమెన్ అని చెబుతూ ఉన్నారు. ప్రతిసారి ఆ దివ్య సప్రసాదాన్ని లోకనేకి ముందు చిన్న చిన్న పాపాలు, ఇతర పాపములు ఉండకుండా జాగ్రత్త పడాలి. మన హృదయము దేవుని యొక్క అనుగ్రహముతో నింపబడాలి. మరియ తల్లిని చూడండి, దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అనింది. దేవుని యొక్క అనుగ్రహము మనలో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము తప్పకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మరవకుండా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడంతా కూడా మన యొక్క హృదయము ఎటువంటి మలినము లేకుండా ఉండినట్లు జాగ్రత్త పడాలి. ఇక రెండవది, ఈరోజు భద్రమైన అభ్యంగాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు భద్రమైన అభ్యంగము? ఓకే, దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తు ప్రభు శరీర రక్తాలను మీరు స్వీకరిస్తూ ఉన్నారు. భద్రమైన అభ్యంగము ద్వారా మీరు పవిత్రాత్మను పొందుతూ ఉన్నారు. ఆ పవిత్రాత్మను అగ్ని నాలుకల రూపంలో స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు వివిధ భాషల్లో మాట్లాడుతున్నారట. మన మాదిరి మన హైదరాబాద్లో హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, కన్నడ, తమిళ్, మలయాళం, కొంకణి ఇన్ని భాషలు మాట్లాడతారు. మరి ఈరోజు మీరు కూడా పవిత్రాత్మ మీ పైకి రాకముందే ఎంతో చక్కగా ఎన్ని భాషలు మాట్లాడారు? మీరు చెప్తూ ఉంటే నాకు చాలా భాషలు చాలా భాషలు అర్థమైంది, కానీ మీరు మాట్లాడింది తెలుగే కదా? తెలుగా, ఇంగ్లీషా? వెరీ గుడ్. కాబట్టి పవిత్రాత్మ యొక్క శక్తి,
అనుగ్రహము ఆయన యొక్క వరాలు మీరు మీ నోటి ద్వారా చెప్పినవే. జ్ఞానస్నానము పొందినప్పుడు కూడా క్రిస్మా తైలముతో గురువు మిమ్మల్ని అభ్యంగం చేస్తాడు. క్రిస్మా తైలముతో అభ్యంగనము చేస్తున్నాను, గురువు బోధకుడు రాజు అయినటువంటి క్రీస్తుతో నిత్యకాలం ఐక్యమై ఉందువుగాక. అప్పుడు నీకేం తెలుస్తుంది? ఏడవటము లేకపోతే హాయిగా నవ్వడం మాత్రమే తెలుసు. ఆ రోజు మీ జ్ఞాన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు మీ తరపున వాళ్ళు జ్ఞానస్నానపు వాగ్దానాలను నూతనీకరించారు, జ్ఞానస్నాన వాగ్దానములను ఇచ్చారు. ఏమని? నేటి నుంచి ఈ బాలుడు లేక ఈ బాలిక యొక్క బాధ్యతను, క్రైస్తవ సాంప్రదాయాల్లో విలువల్లో పెంచే బాధ్యతను నేను స్వీకరిస్తున్నానని ప్రమాణం చేశారు. ఆ విధంగా ఈరోజు ఇంతవరకు మిమ్మల్ని నడిపించారు. ఈరోజు బుద్ధి, జ్ఞానము, వివరణ, దైవ భయము, దైవ చింతనతో అన్ని విషయములు మీరు క్షుణ్ణంగా తెలుసుకొని అర్థం చేసుకొని ఇప్పటి నుంచి ఆ క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి సాక్షులుగా మేము జీవిస్తాం, ఆ క్రీస్తు ప్రభువును అనుసరిస్తాము, ఆ క్రీస్తు ప్రభువును ఇతరులకు పంచుతాం అన్నటువంటి ప్రమాణాన్ని ఈరోజు మీరు చేయబోతూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రతిజ్ఞను మీరు ఎల్లప్పుడూ కూడా గుర్తించుకోవాలి. ఆ విధంగా ప్రతిరోజు ఆ క్రీస్తు ప్రభువును పోలినటువంటి జీవితాన్ని, ఆ క్రీస్తు ప్రభు యొక్క సువార్త సుగంధాలకు సాక్షిగా అర్థవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మేమందరం కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని, పవిత్రాత్మ శక్తి వరముల చేత మరి ఎక్కువగా మిమ్మల్ని నింపాలని, ఆ మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మీరు ఈ పునీత జోజప్ప వలె ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మందరినీ దీవించుగాక. మరి ఒకసారి జోజప్ప గారి పండుగను ఎంతో చక్కగా మీరు నిర్వహిస్తున్నారు, మీ యొక్క ఏర్పాట్లు ఎంత కష్టపడ్డారు మీరు, ఎంతమంది నిజంగానే మీ యొక్క కష్టాన్ని, డబ్బులు ఎవరైనా ఇస్తారు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా ఇస్తారు, కానీ ఏర్పాట్లకు ఎంతో చక్కగా మీరు దోహదపడ్డారు, సహాయపడ్డారు. దానికంటే ముందుగా మీరు ప్రార్థనలు చేశారు, అది ముఖ్యం. ఆ ప్రార్థనలు చేశారు. మరి పిల్లల్ని, విచారణ గురువు, సిస్టర్సు, జ్ఞాన తల్లిదండ్రులు ఉన్నారా? ఎక్కడున్నారు? కనపడకుండా చేశారు మీరు వాళ్ళని? ఇక్కడే ఉన్నారా? జ్ఞాన తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా మంచిగా పండగ చేశారు, దివ్య సంస్కారాలకు ఏర్పాటు చేశారు. గట్టిగా మీ చప్పట్లు యేసు ప్రభుకు వినపడాలి. అభినందనలు తెలియచేస్తూ పండుగ శుభాకాంక్షలు, దేవుని యొక్క దీవెనలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మననాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పితయొక్క గుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగా దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తానెన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము.
Dear fathers, please extend your hands towards the children. సర్వశక్తి గల సర్వేశ్వర మానాదుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించి తరి వీరికి సహాయముగను మార్గదర్శిగను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనుడు జ్ఞానవరములను దయచేయమని మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మా నాపై నదిగిరము, మాపై నదిగిరము. పరిశుద్ధాత్మా మాపై నదిగిరము, మాపై నదిగిరము. పరలోక అగ్నితో నన్ను తాకుము, నాంతరాత్మను వెలిగించుము. పరలోక అగ్నితో నన్ను తాకుము, నాంతరాత్మను వెలిగించుము. పరలోక శక్తితో నన్ను నింపుము, పరిశుద్ధతను నాలో స్థాపించుము. పరిశుద్ధాత్మా నాపై నదిగిరము, నాపై నదిగిరము. యేషయా పెదవులను నీ అగ్నితో తాకితివి, పాపమును తొలగించి పరిశుద్ధుని చేసితివి. యేషయా పెదవులను నీ అగ్నితో తాకితివి, పాపమును తొలగించి పరిశుద్ధుని చేసితివి. మలినమైన నా మనసును నీ అగ్నితో తాకి, మలినమైన నా మనసును నీ అగ్నితో తాకి. నాలోని పాపము నీవు శుద్ధి చేసి, నాలోని పాపము నీవు శుద్ధి చేసి. విజ్ఞానపు వాక్కుతో అభిషేకించు, వివేకమగు వాక్కుతో అభిషేకించు. స్వస్థపరచు శక్తితో అభిషేకించు, ప్రవచించు వరముతో అభిషేకించు. నీ సప్త వరములతో అభిషేకించు, నీ దాసునిగా నన్ను వినియోగించు. పరిశుద్ధాత్మా మాపై నదిగిరము, మాపై నదిగిరము. Thank you.
ఇర్మియ నోటిలో నీ మాట ఉంచితివి, ధైర్యమును నింపి అధికారమునిచ్చితివి. నోటిలో నీ మాట ఉంచితివి, ధైర్యమును నింపి అధికారమునిచ్చితివి. అనుదినము నా నోటిలో నీ మాటను ఉంచి, అనుదినము నా నోటిలో నీ మాటను ఉంచి, నిత్యము నీ సన్నిధి నా ముందు పంపి, నిత్యముని సన్నిధి నా ముందు పంపి, ప్రేమానందముతో అభిషేకించు, శాంతి సహనముతో అభిషేకించు, మంచితనము దయతో అభిషేకించు, సాత్వికత నిగ్రహముతో అభిషేకించు. ఓ కరుణామయుడా, మా శ్రీజబకు కాపరి అయిన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, వాక్య పరిచయ చేయుచున్న ప్రతి ఒక్క నాయకుని మీరు సంపూర్ణముగా దీవించండి. వారు ఎల్లప్పుడూ పవిత్రాత్మ వరములతో నింపబడుతూ తమకు అప్పగించబడిన సంఘ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేవారిగా దీవించమని అందరూ. మా ప్రార్థనా లకించుమా ప్రభువా, మా ప్రార్థనా లకించుమా, మా ప్రార్థనా లకించుమా ప్రభువా, మా ప్రార్థనా లకించుమా. ఓ ప్రేమామయుడా, మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మకు నివాస స్థలము కావున మేమంతా దైవ ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రేమకరుణలకు ప్రతిరూపములుగా ఉండడానికి కావలసిన సంపూర్ణ ఆశీర్వచనములు మాపై కురిపించండి. మేము మనస వాచ కర్మన ఎల్లప్పుడూ మీ స్తుతులు పాడుచు మీ ప్రేమకు సజీవ సాక్షులుగా ఉండే విధంగా మమ్ము దీవించమని అందరూ. ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ దయామయుడా, మీ వాక్కు మా పాదములకు దీపమై ఉండగా మేము చీకటి సంబంధ విషయాలలో తలదూర్చక వెలుగు బిడ్డలముగా ఎల్లప్పుడూ మీ వెలుగు బాటలో నడిచే దీవెనను మాకు, మా కుటుంబ సభ్యులందరికీ దయచేయండి. జోజబగారి వలె నీతివంతమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మా విచారణలోని ప్రతి బిడ్డకు ప్రసాదించమని అందరూ. ఓ నిరంతర సుతిపాత్రుడా, మా కుటుంబాల్లో ఉండే చిన్న చిన్న సమస్యలను, ఇబ్బందులను తొలగించండి. మేము సదా ప్రేమ ఐక్యతలతో, శాంతి సమాధానములతో, సంతోషాలతో, సంతృప్తిగా జీవించే గొప్ప వరాన్ని మాకు దయచేయమని అందరూ. ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా, మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ నిత్య జ్యోతివైన ప్రభువా, పునీత జోజప్ప గారు దైవ ప్రణాళికకు తలయోగి వినయ విధేయులతో జీవించినట్లు మేము కూడా దైవ చిత్తానికి అనుకూలంగా జీవించే విధంగాను జ్ఞానమును తెలివితేటలను మాకు ఒసగుమని అందరూ. మా
ప్రార్థనాలకించుమా ప్రభువా మా ప్రార్థనాలకించుమా ప్రేమగల తండ్రి ఈనాడు పునీత జోచప్ప గారి పండుగ దినాన్న పరవశంతో మమ్ములను ఉత్తేజపరిచి తండ్రి గారి హస్తాలతో భద్రమైన అభ్యంగనము ద్వారా జ్ఞానవరాలు మరియు అనుగ్రహాలతో మమ్ములను నింపి మరియు దివ్య సప్రసాద దేవద్రవ్యమును ద్వారా మాలోకి వేంచేయబోతున్న ప్రభువా మేము మీ శక్తిని పొంది ఆధ్యాత్మికముగా ఇట్లు తిరుసభకు మంచి బిడ్డలుగా అటు దేశానికి మంచి పౌరులుగా జీవించడానికి కావాల్సిన శక్తిని మరియు ధైర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా మా ప్రార్థనాలకించుమా మా ప్రార్థనాలకించుమా ప్రభువా మా ప్రార్థనాలకించుమా కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం పెడుకుందాం ప్రత్యేకించి రష్యా యుక్రెయిన్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం చిన్న పిల్లలు అభాగ్యులుగా మిగిలిపోతున్నారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు శాంతి సమాధానం ఆరోగ్యం లేకుండా ఛిన్నభిన్నమై వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారు మన జగద్గురువు పోపు గారు వారి కోసం ప్రార్థించమని మనల్ని అడుగుతూ ఉన్నాడు ఆ సందర్భముకై భగవంతుడు వారి హృదయములను మార్చి ఆలోచనలను వారి యొక్క వక్రబుద్ధిని సక్రమంగా చేసి శాంతి సమాధానము విలసిల్లునట్లు ప్రార్థించుదాం అలాగే జోజప్ప గారు తిరు కుటుంబంకే కాక మన అన్ని కుటుంబాలకు కాపరిగా మార్గదర్శిగా సంరక్షకుడుగా ఆ భగవంతుడు మనకిచ్చాడు ఆయన సుగుణాలలో విశ్వాస జీవితాన్ని త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం ఈరోజు దివ్యసప్రసాదాన్ని పవిత్రాత్మను పొందారు మన పిల్లలు ఈ పవిత్రాత్మ దేవుడు వారికి సహాయకుడుగా మార్గము చూపే వ్యక్తిగా జీవితంలో వారు మంచి విశ్లేషణ కలిగి మంచిని ఎప్పుడు ఆస్వాదిస్తూ చెడును విస్మరిస్తూ జీవించే మంచి మనస్సును ధైర్యమును వారికి ప్రసాదించినట్లు ప్రార్థన చేసుకుందాం ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్ము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము నా జీవితం నా మనసు నీకే అంకితం నీకే సొంతం నా జీవితం నా మనసు నీకే అంకితం నీకే సొంతం నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము మానవాని రక్షణయాగం ఆ బలియే నాకు రక్షణ కవచం నీ బలిలో నా వృదిని అర్పిత
అల్పద్రాక్ష రూపములు ప్రేమ చేయుము వసగుము నాకు ఈ దీవెన వసగుము నాకు ఈ దీవెన పొందక నిత్యము నీ సన్నిధి పొందక నిత్యము నీ దివ్య సన్నిధి నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము నిత్యము నీవే గనా సర్వము ప్రతి వారిలో నిన్ను చూడ నిన్ను అనుక్షణము నీవే గనా ప్రాణము అనుదినము నడువ నిన్ను నీ మార్గము అది చాలు నాకు కొనసాగుటకు అది చాలు నాకు కొనసాగుటకు నిలిచెద నిరతము నీ సేవలు నిలిచెద నిరతము నీ సేవలు నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ఓ ప్రభువ, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుణిని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును
నీతిమంతుడునైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా నీ దూతలు నీ సార్వభౌమత్వమును ఒగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన మహాదేవదూత గణములును ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, శైలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవ మీర కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని
నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటుల దయచేయుము. ఆ కరుణామయుడై మమ్మందరినీ ప్రత్యేకముగా పరిశుద్ధ జోజప్ప గారి మహోత్సవము జరుపుకుంటున్న మా ఈ గ్రామమును మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారిని మా అగ్రపీఠాధిపతులు పుల అంతోనీ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మరియు నీవు సంపాదించుకుడిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీచితం ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మయమును వీక్షించుదుముగాక. ఈ గ్రామంలో జన్మించి విశ్వాసములో మరణించిన మా సహోదరి సహోదరులకు నిత్యానందం దయచేదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులు ఈ లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని ఘోర పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ఘోర పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ఘోర పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
తండ్రి తనయులాత్మ విందు దైవదూతల దివ్య విందు తండ్రి తనయులాత్మ విందు దైవదూతల దివ్య విందు మన ఆత్మల ఆనంద విందు పులీతుల పరమ విందు మన ఆత్మల ఆనంద విందు తుల పరమవిందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకందమా లోకందమా ప్రేమతో చేకందమా తండ్రి తనయులాత్మ విందు దూతల దివ్య విందు తండ్రి తనయులాత్మ విందు దైవదూతల దివ్య విందు దివ్య వెలుగుతో నింపులు దీవులను ఓదార్చును ప్రేమ విందు కాంతి విందు దివ్య వరములు వసగులు దిన దినము నడిపించును ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకందమా లోకందమా ప్రేమతో చేకందమా తండ్రి తనయులాత్మ విందు దైవదూతల దివ్య విందు తండ్రి తనయులాత్మ విందు నవ్య జీవముతో నింపును నూతన మనసును ఇచ్చును ప్రేమ విందు కాంతి విందు నిత్య జీవము వసగును నిరతము తోడుందును ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకందమా లోకందమా ప్రేమతో చేకందమా తండ్రి తనయులాత్మ విందు దైవదూతల దివ్య విందు తండ్రి తనయులాత్మ విందు దైవదూతల దివ్య విందు నింపును దీనులను ఓదార్చును ప్రేమ విందు కాంతి విందు దివ్య వరములు వసగులు దిన దినము నడిపించును ప్రేమ విందు శాంతి విందు కరుణ విందులు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందులు లోకందమా లోకందమా ప్రేమతో చేకందమా తండ్రి తనయులాత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయులాత్మ విందు దేవదూతల దివ్య విందు ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను
మా మనస్సులందు స్థిరపరచమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము. అతని ఉత్థాన శక్తిచే నిత్యానందము అనుభవించగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఓ ప్రభువా, పవిత్రాత్మతో అభ్యంగము పొంది నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన వారితో నీవు ఉండి వారిని ఆశీర్వదింపుము. వారు విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితముల ద్వారా నీ శ్రీసభను సంతోషపరిచినట్లు చేయుము. వారి పుణ్యక్రియలను, వారి ప్రేమ తత్వమును ప్రపంచములో శ్రీసభ అభివృద్ధికి ఉపకరించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ముందుగా త్రిత్వైక సర్వేశ్వరుని కాసేపు మన కళ్ళను మూసుకుని స్మరించుకుంటూ ఇటువంటి మంచి వాతావరణాన్ని దయచేసినందులకు, ఈ యొక్క పండుగను తన యొక్క పరిశుద్ధ ఆత్మ ఫలాలతో నింపి ఇంత సంతోషముగా మనలను ముందుకు నడిపించినటువంటి సర్వేశ్వరుని మన యొక్క మనస్సులో స్తుతించుకుందాం. రెండవదిగా, ఈరోజు మన పండుగను పురస్కరించుకొని మన కోసం మన గ్రామానికి వచ్చి ఈ యొక్క పండుగ పూజను సమర్పించినటువంటి మన అగ్రమేత్రాసనులు పూల అంతోని గారికి మన అందరి తరపున ఒకసారి అందరూ నించుని బిషప్ గారిని గౌరవించుకుంటూ చప్పట్లతో బిషప్ గారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ గైస్. అందరు కూర్చోండి. బిషప్ గారిని కలిసినప్పుడు, మన పండుగకి రావాలి అన్నప్పుడు ఎంతో సంతోషంతో మన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఈరోజు ఈ యొక్క మంచి పాటల పూజను మనకు అందించి వాక్య ప్రబోధనము చేసి మరి ముఖ్యముగా దివ్య సప్రసాదము ధృవీకరణ స్వీకరించినటువంటి బిడ్డల కోసం ప్రార్థించి మరి ముఖ్యంగా ఈనాటి పూజ ఉద్దేశాలను సమర్పించి మన కోసం మన గ్రామము కోసం ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించున్నారు మరి యొక్క మారు మన యొక్క కరకతాల ధ్వనులతో బ్రదర్ బిషప్ గారికి మరి ఒకసారి చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. మరి ఈరోజు ప్రత్యేక విధముగా మన గ్రామములో మన చిన్నారి బిడ్డలు క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములను స్వీకరించి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. మరి వారిని కూడా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. మరి ఈరోజు మన కోసం చూస్తున్నాం సుమారు 28-30 మంది గురువులు మన కోసం వచ్చి ప్రార్థించి ఉన్నారు. మరి మన గ్రామానికి చెందినటువంటి గురువులు, మన డీనర్కి చెందినటువంటి గురువులు, మరియు అగ్రమేత్రాసనల గురువులు, మరియు ఇతర గురువులు వీరందరూ వచ్చి మన కోసం ఈ యొక్క పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించి ఉన్నారు. మరి మన ఫాదర్ గారు అందరికీ కూడా కరతల ధనాలతో ప్రత్యేకంగా అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్. మరి మన గ్రామంలో ఉన్నటువంటి సిస్టర్స్, సెంట్ విన్సెన్షియన్ సిస్టర్స్ మరియు హోలీ క్రాస్ సిస్టర్స్, ఎప్పుడు వారి యొక్క సహకారముతోనే మనము ముందుకు వెళ్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క పండుగ కార్యక్రమంలో వారి వంతు వారి యొక్క సహాయాన్ని అందించి మరి ముఖ్యంగా ఈరోజు మన కోసం వారి యొక్క ప్రార్థనలను సమర్పించి ఉన్నారు. మరి మన గ్రామంలో ఉన్నటువంటి సిస్టర్స్ మరియు మన కోసం మన పండుగకు విచ్చేసి మన కోసం ప్రార్థన చేసినటువంటి మిగతా సిస్టర్స్ వారందరికీ కూడా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. థ్యాంక్ యూ టు యువర్ సిస్టర్స్. మరి ముఖ్యంగా సిస్టర్ అలీనా వారు సుమారు 5 నెలల నుండి పిల్లలకు శిక్షణ ఇచ్చి సొంత ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఆదివారం మరి మిగతా రోజులలో కూడా వారు రమ్మన్నప్పుడు వచ్చి వారికి క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేసి వారిని సంసిద్ధం చేసినటువంటి సిస్టర్ అలిన వారు కూడా ప్రత్యేకంగా అభినందన చెల్లిస్తున్నాను. మరియు మన గ్రామంలో ఉన్నటువంటి గుడి పెద్దలు
మరి ఈరోజు ఈ యొక్క పండుగ ఇంత విజయవంతముగా సాగుతుంది అంటే వారి యొక్క సపోర్ట్, మరి వారి యొక్క ఎంకరేజ్మెంట్. మరి వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పసల శౌరి, బిరెడ్డి అంతోని రెడ్డి, గోవింద్ కిరణ్, పోలిశెట్టి బాలస్వామి, గోవిందు బాలస్వామి, మాదాను జోసఫ్, మరియు పసల జయరాజ్, మన పెద్ద మనుషులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి గానము ఈ యొక్క దైవార్చనకు ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది. మరి ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి మన యొక్క గాయక బృందం ధనరాజ్, మాదాను ధనరాజ్, మరి ఇతరులు కూడా ప్రత్యేకంగా అభినందన చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా మన గుడి పంతులు మన పతాక ఆవిష్కరణ నుండి మరి ఇప్పటి వరకు తన యొక్క సహకారాన్ని అందించి అన్ని సంసిద్ధము చేసినటువంటి మన అరలప్పు గారికి కూడా ప్రత్యేకంగా అభినందన చెల్లిద్దాం. స్పెషల్ థ్యాంక్స్ టు సిస్టర్ జానెట్ ప్రిన్సిపల్, మరియు టీచర్ కవిత. మన ఎంట్రన్స్ డ్యాన్స్ చూసి ఉన్నాం. మరి వారి యొక్క సపోర్ట్, మరి ఆ పిల్లలు ఎవరైతే డ్యాన్స్ చేశారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎవరైనా మర్చిపోయినట్లయితే క్షమించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకపరుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకపరుచుకుంటున్నాను, మరియు ప్రత్యేకంగా అభినందన చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇది మీ యొక్క కష్టం, మరి మీరు స్పాన్సర్ చేసినటువంటి దానంతో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. మరి పునీత జోచప్ప గారి యొక్క ప్రార్థన సహాయము ఎప్పుడూ మనతో ఉండాలి. మరియు మర్చిపోయున్నాను, మన మ్యూజిషియన్స్ ఇజ్రాయెల్, మరి వారి యొక్క తోడు వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా వందనం చెల్లిస్తున్నాను. మరి యొక్క మారులు అందరూ ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు వారి యొక్క సహాయాన్ని అందించారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకరినొకరిని చెల్లించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అలీరాజ్పేట్ గ్రామ వార్షిక మహోత్సవాన్ని ఇంత గొప్పగా సంతోషంగా ఆనందముగా జరుపుకుంటున్నామంటే మన విచారణ ఫాదర్ విల్సన్ ఎన్నో రోజుల నుంచి కష్టించి శ్రమించి అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్ని చక్కని ఏర్పాట్లు ఆధ్యాత్మికంగా ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఆ దేవు నుండి పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయము ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు కూడా దేవుని యొక్క దీవెనలు గొప్పగా పొందేటట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఒక్కరోజు కాదు ఎన్నో రోజుల నుంచి కృషించి శ్రమించి అందరి యొక్క సహాయ సహకారాల ద్వారా పెద్దల ద్వారా ఈరోజు ఈ యొక్క పండుగ మహోత్సవాన్ని అన్నీ కూడా గొప్పగా ఏర్పాట్లు చేసి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందే విధముగా ఆ ఫాదర్ విల్సన్ గారు సహాయపడి ఉన్నారు. కాబట్టి ఈరోజు డిన్నరీ ఫాదర్స్ తరఫున, ఇక్కడ చేరిన గ్రామ ప్రజల తరఫున, సిస్టర్స్ తరఫున, అందరి తరఫున ప్రత్యేకముగా ఫాదర్ విల్సన్ గారికి దీనిగా మీకు ప్రత్యేకముగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. మన తండ్రి గారు ఈరోజు మొదటిసారిగా ఈ యొక్క గ్రామానికి విచ్చేసి వచ్చి ఉన్నారు. వారు ఈ యొక్క పండుగ మహోత్సవంలో మన మధ్యలో ఉన్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. చక్కని సందేశాన్ని, జోజప్ప గారి సందేశాన్ని అందించి తమ యొక్క పవిత్ర హస్తాల ద్వారా దివాళి పూజను సమర్పించి మన ఉద్దేశాల కొరకు తండ్రి గారు ఈ యొక్క ఆధ్యాత్మికమైన ప్రార్థనను మనందరిపైన దేవుని దీవెనలు కుమరించే విధముగా బిషప్ గారు, తండ్రి గారైన పూలంతుని గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారంటే సంతోషిస్తూ మా డీనరీ ఫాదర్స్ తరఫున, సిస్టర్ తరఫున, గ్రామ ప్రజల తరఫున డీన్ గారు వారికి ప్రత్యేకంగా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్ద మనుషులు అందరూ పైకి రండి. చాలా
ఈ గ్రామానికి విచ్చేసినటువంటి మన తండ్రి గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన పిల్లల కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి ఫాదర్స్కి, సిస్టర్స్ అందరికీ, బంధుమిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది మన ఫాదర్ విల్సన్ గారు. ఇంతకుముందు సందర్భంలో కూడా ఫాదర్ గారి గురించి చెప్తూ, ఏ విధంగా అయితే కోడి తన పిల్లలను వదిలివేసి వెళ్ళదో అదేవిధంగా మన ఫాదర్ గారు కూడా మన విచారణలోని పిల్లలందరినీ కూడా ఒక కోడి తన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా చూసుకుంటాడు. ముఖ్యంగా విచారణ ఆవరణలోకి వచ్చినట్లయితే పిల్లలు ఇంటికి రావడానికి ఎప్పుడు కూడా సుముఖంగా ఉండరు, ఎప్పుడు ఫాదర్తోనే కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సహృదయుడు మన ఫాదర్ గారు. ఫాదర్ గారి యొక్క కృషికి, పిల్లలకు ఈ విధంగా తీర్చిదిద్దుతున్నందుకు ఫాదర్ గారికి ఈ పిల్లలందరి తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన వారు మరొకరు ఉన్నారు, సిస్టర్ అలీనా గారు. తెలుగు సినిమాలో ఒక పాట ఉంది, నేను వీడను నీడను నేనయ్యని. అదేవిధంగా ఎప్పుడైతే మన పిల్లలకి భద్రమైన అభ్యంగనము, దివ్య సప్రసాదం ఇవ్వబోతున్నారని తెలిసినప్పటి నుండి ఈరోజు వరకు పిల్లలను అనుక్షణము ప్రతి క్షణం అంటిపెట్టుకొని ప్రతి విషయంలో వారిని చూసుకుంటూ ప్రతి అంశాన్ని చక్కగా నేర్పిస్తూ ఈరోజు మన ముందు ఉంచడం జరిగింది. వారి కృషి ఫలితంగానే ఈరోజు మన తండ్రి గారు కూడా చాలా ఆనందించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా సిస్టర్ అలీనా గారికి తల్లిదండ్రులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ విధంగా ప్రోత్సహించినటువంటి మన గ్రామ పెద్దలందరినీ కూడా మన తల్లిదండ్రులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హోలీ క్రాస్ సిస్టర్స్కి, అదేవిధంగా శ్రీ విన్సెన్షన్ సిస్టర్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్మలను నీటి వలనను, పవిత్రాత్మ వలనను తన బిడ్డలనుగా చేసుకునెను. అతడు మిమ్ము ఆశీర్వదించి పితృప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీసభ యందు నెలకొని ఉండునని వాగ్దానము చేసెను. అతడు మిమ్ము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్య స్థైర్యములనిచ్చునుగాక. శిష్యుల మీదికి పవిత్రాత్మ వేంచేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమజ్వాలతో నింపెను. అతడు మిమ్ము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మిమ్మలను ఏకము చేసి దైవరాజ్యములోనికి చేర్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడా యోసేపు గారా దైవ తనయుని సంరక్షకుడా. నీతిమంతుడా యోసేపు గారా దైవ తనయుని సంరక్షకుడా. త్వరగా పాలకుడా తిరు కుటుంబ పోషకుడా. తిరుసభ పాలకుడా తిరు కుటుంబ పోషకుడా. వందనం 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 మా వందనం 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 మా వందనం. నీతిమంతుడా యోసేపు గారా
దైవతనయం సంరక్షకుడా సేవించుటకై కన్యమాతకు పతివైనావు నిత్యదేవుని సేవించుటకై కన్యమాతకు పతివైనావు రక్షించావు రక్షకుని పరలోకు హింస కాండ నుండి రక్షించావు రక్షకుని పరలోకు హింస కాండ నుండి కాపాడు మమ్మందరినీ ఈ లోకపు శక్తుల నుండి కాపాడు మమ్మందరినీ ఈ లోకపు శక్తుల నుండి నీతిమంతుడ యోసేపు గారా దైవతనయుని సంరక్షకుడా నీతిమంతుడ యోసేపు గారా దైవతనయుని సంరక్షకుడా విజయము పొందిన నీతిమంతుడ వినయాభరణము ధరించి విజయము పొందిన నీతిమంతుడ నేర్పించు మాందరికీ వినయమనే సుగుణము నేర్పించు మాందరికీ వినయమనే సుగుణములు నీతిమంతుడ యోసేపు గారా దైవతనయు సంరక్షకుడా నీతిమంతుడ యోసేపు గారా దైవతనయు సంరక్షకుడా తిరుసభ పాలకుడా తిరు కుటుంబ పోషకుడా తిరుసభ పాలకుడా తిరు కుటుంబ పోషకుడా వందనం 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 నా వందనం 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 నా వందనం 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 నా వందనం 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 వందనం